ఈయన పొన్నమల సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది. పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు, నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు, బంగారంతో రాగి కలుపుతారా, ఇత్తడిలో పుత్తడి కలపరు, చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదమెక్కిన మాటలు పొన్నమల సుధాకర్ రెడ్డి గారు. మదమెక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. నువ్వు నా మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకు లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి అంతే. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి, హై డ్రామా. రాజకీయ మనసు ఉన్నవాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. లడ్డు కలుషితమైంది అంటున్నారు, కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది. రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నాను. వైవీ సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలంట. మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా విచారణకు సిద్ధంగాండి. అసలు ఈవో ధర్మారెడ్డి గారు ఆ మనిషి గాయం, ఈరోజు దాకా లేడు ఆయన, ఈరోజు దాకా మళ్ళీ కనిపించలా. ధర్మారెడ్డి గారు నేను మిమ్మల్ని చూశాను ఆ రోజున, నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు, నేను చూశా. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు, అది వ్యాపార కేంద్రంగా చేశారు, ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు అది. ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి. ఇస్లాంని పాటించే ప్రతి ముస్లిం ఎంత పవిత్రంగా పాటిస్తాడు చూడండి. అక్కడ అథారిటీస్ని అడగండి. ఒక చిన్నపాటి మస్జిద్కి వెళ్తే ఎంత పవిత్రంగా చూసుకుంటారో చూడండి. ధర్మారెడ్డి గారు మీరు హిందువులా? మీ ఇష్టానికి మీరు చేసేసుకుంటారా? మీ బిడ్డ చనిపోయాడు, చనిపోయిన కనీసం 11 రోజులు లోపలికి రాకూడదండి, ఈ లోపల వచ్చేస్తారా మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నారా? ఆగమశాస్త్రం చెప్పింది మీకు ఇదేనా? అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రభుత్వం మీ నియమిస్తే మీ ఇష్టానికి చేసేసుకుంటారా? మాకు బాధలు ఉండవనుకుంటున్నారా? ఇదే మీరు ఒక ఇస్లాంకి చేస్తే అపచారం జరిగితే మీరు ఏం చేస్తారు? బయట రోడ్ల మీదకి వచ్చి మీరు కూర్చోబెట్టి దాన్ని పొలిటికలైజ్ చేస్తారు, మీరు పొలిటికలైజ్ చేస్తారు. నేను నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ గారికి కూడా చెప్తున్నా. మీరే కనుక నేనే కనుక సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడ దాకా తీసుకెళ్ళిన విషయాలు దానికి నిదర్శనమే. రామతీర్థ రాముల వారి విగ్రహం శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేట లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా? ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులు తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు మేము, గుర్తుపెట్టుకోండి.